70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు వివిధ సంఘాల వద్ద ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గణేష్, గ్రామ పంచాయతీ కార్యాలయంపై ప్రత్యేకాధికారి తహసీల్దార్ సురేష్, సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, పోతుగల్ సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ తన్నీర్ బాబురావు, ఏఎంసీ కార్యాలయంలో కార్యదర్శి శ్రీనాథ్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోంపల్లి సురేందర్రావు, రాజీవ్ గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివేకానంద విగ్రహం ముందు బీజేపీ నాయకులు జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద మండల రజక సంఘం నాయకులు, ఆయా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలో ప్రిన్సిపాళ్లు, ప్రధాన ఉపాధ్యాయులు, కుల సంఘాలు, ఆటో యూనియన్, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, యూనియన్ల ఆధ్వర్యంలో వాడవాడల త్రివర్ణ పతాకం నింగిలోకి ఎగురవేసి గౌరవ వందనం చేశారు. పలువురు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలమే నేటి స్వాతంత్ర దినమని అన్నారు. అన్న నాను పైకి అనకు, పైకి అనకన్న మీది పోతుంది అన్న. అయితే ఇటాను ఇటాను కింది కాను, ఇంకా కింది కాను మీది పోతుంది. తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాదా.